గుంటూరు జిల్లా నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా బాధితులకు ఆదుకునేందుకు గ్రీన్ కో సంస్థ 15 లక్షలు విలువ చేసే 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ను నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయ సహకారంతో అందజేశారు. నర్సరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు ఇంత భారీ సహాయానికి సహకరించిన ఎంపీకి, గ్రీన్ కో సంస్థకి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఆసుపత్రులను నిరంతరం పర్యవేక్షిస్తూ మెరుగైన వసతులు ఏర్పాటు జరిగేలా నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు చొరవ చూపుతున్నారు. ముఖ్యంగా ఆయా ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పన జరిగేలా, ఆక్సిజన్ కొరత తీరేలా, సిబ్బంది నియామకాలు జరిగేలా అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు. ఈ ఆపద కాలంలో సహృదయంతో చేతనైన సాయాలు చేయాలన్న ఎంపీ అభ్యర్థన మేరకు దాతలు ముందుకు వస్తున్నారు. ఎంపీ అభ్యర్థన మేరకు గ్రీన్ సంస్థ వారు కరోనా బాధితులకు 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందజేశారు. గ్రీన్ కో సంస్థకు చెందిన చలమశెట్టి అనిల్ సహచరులు సుమారు 15 లక్షల వ్యయంతో వీటిని నర్సరావుపేట లింగంగుంట్లలోని ఏరియా వైద్యశాలకు అందజేశారు. వీటిని ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సబ్ కలెక్టర్ శ్రీవస్నపూర్ ఆసుపత్రి సిబ్బందికి అందజేశారు. వాటి పనితీరును ఎంపీ, ఎమ్మెల్యే, సబ్ కలెక్టర్లు స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సరావుపేటలో ఈ పరికరాల విరాళానికి సహకరించిన ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా ఆసుపత్రుల్లో సౌకర్యాలు, మెడిసిన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సుమారు 200 పైగా బెడ్లతో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఈ ఆసుపత్రికి సిబ్బంది చాలా అవసరం. మా అభ్యర్థన మేరకు గుర్తింపున్న వైద్యులు ఈ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నారు. వారికి ఎమ్మెల్యే గారు అభినందనలు తెలిపారు. మరిన్ని ఏర్పాట్లు చేయటకు దాతలను కోరమని, వారు కూడా సాయాలు చేయటకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. 2-3 రోజుల్లో లింగంగుంట్లలోని మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఎక్సెల్ అనే అమెరికాకు చెందిన ఎన్డీఓ సంస్థ వారు 30 పడకలు విరాళంగా ఇచ్చారు. త్వరలో వాటిని కూడా ప్రారంభిస్తామన్నారు. 3 రోజుల క్రితం వైద్యశాలలో చేసిన తనిఖీల గురించి సబ్ కలెక్టర్ వివరించి 4 ఉద్యోగులను తీసేసిన నేపథ్యంలో కొత్త వారిని త్వరతగిన నియామకాలు చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా మరలా నేడు కూడా టాయిలెట్స్, బాత్రూంలు పరిశీలించారు. వైద్యశాల పరిశుభ్రంగా ఉండాలని, ఎటువంటి అవకతవకలు జరిగినా ఎవరిని క్షమించే ప్రసక్తి లేదని, బాధితులకు అన్ని సౌకర్యాలు ఉచితంగా అందించాలని సూచించారు. ఎంపీ గౌరవనీయుల ఎంపీ గారైన లావు కృష్ణదేవరాయల సహకారంతో 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ గ్రీకో కంపెనీ వాళ్ళు మనకి స్పాన్సర్ చేయడం, ఎంపీ గారి ద్వారా మన ఏరియా హాస్పిటల్కి అవి ఈరోజు బహుకరించడం చాలా సంతోషకరంగా. ఈ యొక్క 1 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ 10 లీటర్స్ పర్ మినిట్, అంటే 10 లీటర్ల ఆక్సిజన్ ఇస్తుంది. సో 90 కన్నా పైన వచ్చే వాళ్ళకి ఈ యొక్క ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఉపయోగించవచ్చు. వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ వాటంతా అవే గాలిలో ఉన్న ఆక్సిజన్ తీసుకొని దాన్ని కాన్సన్ట్రేట్ చేసి పేషెంట్కి ఇస్తుంది. అంటే గాలిలో ఆక్సిజన్తో పాటు నైట్రోజన్, ఇలాంటి మిగిలిన గ్యాసులు ఉంటాయి, అవసరం లేదు. సో వాటన్నిటినీ తొలగించేసి ఓన్లీ ఆక్సిజన్నే తీసుకొని, ప్రకృతి నుంచి వచ్చే గాలి నుంచి ఆ ఆక్సిజన్ తీసుకొని పేషెంట్కి అందించే కార్యక్రమం చేస్తుంది. ఒక్కోటి విలువ సుమారు 100,000 రూపాయలు ఈరోజు. సో 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేట్లు అంటే సుమారు 15 లక్షల రూపాయల ఈరోజు వ్యయంతో కూడిన ఈ యొక్క ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు మన ప్రభుత్వ ఆసుపత్రికి ఇవ్వటం చాలా సంతోషకరం. ముఖ్యంగా మనకు ఉన్నది ఇప్పుడు 210 బెడ్లతో మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్ చేసుకున్నాం. ఇంకా చాలామంది పేషెంట్లు బెడ్లు కావాలి, బెడ్లు లేక వాళ్ళకి ఈరోజు మనం గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిషన్ ఇవ్వలేకపోతున్నాం. ఇప్పుడు బెడ్స్ కూడా కొంచెం పెంచి, అంటే ఆల్రెడీ మనకి బెడ్స్ కూడా 40-50 డొనేట్ చేయడం జరిగింది వేరే కంపెనీ. సో ఆ బెడ్స్ కూడా వినియోగంలో తీసుకొచ్చి ఆ బెడ్స్ ద్వారా ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఫిట్ చేసి ఎవరైతే 90 అండ్ అబోవ్ వాళ్ళకి ఆక్సిజన్ మనం ఇప్పుడు ఏదైతే ఇస్తున్నామో సెంట్రల్ ఆక్సిజన్ ద్వారా ఆ పేషెంట్ని బెడ్ల మీద మార్చుకొని కొత్తగా అవసరమైన పేషెంట్కి ఇక్కడ ఈ పాత బెడ్లో ఇవ్వడానికి మనకు అవకాశం. సో దానివల్ల ఈ 10 కాన్సన్ట్రేటర్ల వల్ల మనకి ఈ విధంగా ఒక 10 నుంచి 15 మంది పేషెంట్లు కూడా మన అడ్మిషన్లు పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు 90 అండ్ అబోవ్ అంటే 95 కావచ్చు, 95 వాళ్ళు ఇద్దరుంటే ఇద్దరు కలిపి ఒక కాన్సన్ట్రేటర్ ఫిక్స్ చేసుకుంటే సరిపోదు. సో ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని కనీసం 10 నుంచి 15 మంది అదనంగా అడ్మిషన్ చేసుకోవచ్చు. అలానే రికవరీ అయ్యి ఆక్సిజన్ డిపెండెంట్, అంటే ఆక్సిజన్
ఉంటే సరిపోతుంది, మిగిలిన మందులు అవసరం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఆక్సిజన్ డిపెండెంట్ పేషెంట్స్ కూడా ఇవి బెడ్ పక్కన పెట్టుకొని ఇవి హ్యాపీగా వాళ్ళు ఆక్సిజన్ అందించుకుంటే వాళ్ళకు కూడా ధైర్యం క్రియేట్ చేసుకోవచ్చు. ఇంటికి వెళ్ళి కేవలం ఆక్సిజన్తో మేము సర్వ్ అవ్వచ్చు, డాక్టర్ యొక్క పర్యవేక్షణ అక్కర్లేదు, మందులు యొక్క పని అక్కర్లేదు అని ఫీల్ అయ్యే పేషెంట్స్కి ఒక మనోధైర్యాన్ని కూడా కల్పిస్తాయి. అట్లానే కోవిడ్ కేర్ సెంటర్స్లో కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. ఎవరైనా పేషెంట్స్కి ఆక్సిజన్ అవసరమైనప్పుడు లేకపోతే ఇమీడియట్గా బటన్ ఆన్ చేసుకుంటే ఇవి కేవలం మనకి ఎలక్ట్రిసిటీ కరెంట్ కనెక్షన్ ఉంటే చాలు. సో దీని ద్వారా ఆక్సిజన్ జనరేట్ చేసే కార్యక్రమం.